Hi Lee, hello Mary. Gardening is the art that uses flowers, plants and birds as paints and the soil as canvas. నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను అన్నపూర్ణ. ఈరోజు మనం చక్కగా అలా గార్డెన్లోకి వెళ్ళి పుదీనా, ఫ్రెష్ పుదీనా కోసుకొని మీకు మంచిగా ఒక బిర్యానీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా అండి. బిర్యానీ అంటే అందరికీ తెలిసిందే, దీంట్లో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? కొంచెం స్పెషల్ ఉందండి, అదే ఆవకాయ పన్నీర్ బిర్యానీ. అంటే ఆవకాయతో బిర్యానీ చేయడం అనేది కొంచెం రేర్ కదా. మామూలుగా అందరు చేసుకునేదే బిర్యానీ, కానీ మన ఇంట్లో ఉండే ఆవకాయ ఉంటుంది కదా, మనం నిలువ పచ్చడి పెట్టుకుంటాం, దాంతో బిర్యానీ చాలా బాగుంటుందండి. నేను మా పాప చేస్తే తిన్నాను, సో మీకు కూడా అది ఇంట్రడ్యూస్ చేయాలనిపించి ఈరోజు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండే ఆవకాయ, ఏదైనా తీసుకోవచ్చు, ఒక హాఫ్ కప్పు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్పు. చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయల్లానే ఉంచాలి, అవి ఒక మూడు చిన్నవి. పచ్చిమిర్చి ఒక నాలుగు. తర్వాత జీడిపప్పు ఒక 50 గ్రాములు. పన్నీరు ఒక 100 గ్రాములు. పుదీనా హాఫ్ కప్. కొత్తిమీర హాఫ్ కప్. బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. మనం ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి అవి ఒక హాఫ్ కప్పు. తర్వాత పెరుగు ఒక 1/2 కప్పు. తర్వాత నెయ్యి 3 స్పూన్లు. తర్వాత బిర్యానీ రైస్ ఉడకబెట్టి అలా పెట్టుకోవాలి. తర్వాత నూనె కూడా ఒక 3 స్పూన్లు. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. తర్వాత దినుసులు ఉంటాయి కదండి, ఇవి బిర్యానీలో వేసేవి, అవి కూడా తీసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, కసూరి మేతి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. మనం ఇలా వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ బాయిల్ చేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ దినుసులు వేయాలి. వేసిన తర్వాత మనం ఇందులో బాగా మరిగిన తర్వాత ముందుగానే నానపెట్టి, ఇది నేను వేసేది కసూరి మేతి, ఇప్పుడు ముందుగానే నానపెట్టి ఒక గంట ముందు నానపెట్టుకున్నానండి. బిర్యానీ రైస్ నానపెట్టి వడకట్టి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఈ మసలే వాటర్లో వేయాలి. వేసి 80% మనం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకొని దీన్ని చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఇప్పుడు 80% ఉడికిపోయాయి, చిల్లుల గిన్నెలో తీసుకొని దీన్ని అలా నీరంతా పోయేటట్టు మనం వడకట్టుకోవాలి. అలాగా పెట్టేసుకుంటే ఒక మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునే వరకు అది రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి మట్టి మూకుడిని వాడుతున్నానండి. ఎప్పుడో తీసుకొచ్చాను నేను ఇక్కడ ఒక చోట ఎగ్జిబిషన్ పెడితే, చాలాసార్లు ఇది వాడదాం అనుకుంటున్నాను. మధ్య మధ్యలో వాడుతున్నా కానీ రెగ్యులర్గా అయితే వాడలేదు. ఇది బిర్యానీ ఇందులో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను. చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. హాఫ్ నెయ్యి తీసుకున్నాను, హాఫ్ నూనె తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ రావాలండి. తర్వాత మనం బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసేసి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి.
పుదీనా కొత్తిమీర కొంచెం అట్టే పెట్టుకుంటే మనం లాస్ట్లో పైన వేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కాకుండా ఉల్లిపాయలు ఉల్లిపాయలానే ఉంటే బాగుంటుందండి, అదొక రకమైన టేస్ట్ వస్తుంది. తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం వేయాలి, అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా. తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు, మన ఆప్షన్. పెరుగు వేస్తే కొంచెం గ్రేవీలాగా మంచిగా వస్తుంది, పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది. పెరుగు ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మనం ఆవకాయ బిర్యానీ కాబట్టి ఇందులో నేను ఆవకాయ తీసుకున్నాను. మా దగ్గర వెల్లుల్లిపాయ ఆవకాయ ఉంది, అది వేసాను. ఇందులో కారం ఉంటుంది కదా, కారం ఉంటుంది, ఉప్పు కూడా ఉంటుంది. సో నేను ఇందులో ఉప్పు యాడ్ చేయలేదు. మనకి ఇంకా ఉప్పు కావాలి అనుకునేటట్టయితే ఉప్పు ఇందులో వేసుకోవచ్చు ఈ కర్రీ గ్రేవీలో. ఇప్పుడు పన్నీర్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటరీగానే ఉండాలి, ఎందుకంటే మనం పైన రైస్ వేసి పెడతాం కదా, సిమ్లో పెట్టి పెడతాము, అప్పుడు సరిపోయేటట్టు ఉండాలి, కొంచెం మాడకుండా ఉండేటట్టు. సో ఇప్పుడు మనం ఇది వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి దానిపైన మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, 80% ఉడికింది, దీని మీద ఇలా పెట్టేసుకోవాలండి. లేయర్ లాగా పెట్టిన తర్వాత దాని మీద ఆల్రెడీ కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదా, పుదీనా కొత్తిమీర వేసేయాలి. వేసి జీడిపప్పులు వేస్తే ఏదైనా కానీ టేస్ట్ బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టం జీడిపప్పులు వేస్తే. సో ఈ బ్రౌన్గా ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ అవి, తర్వాత జీడిపప్పులు పైన పెట్టేయాలండి. నీట్గా పెట్టేసుకొని కొంచెం నెయ్యి కూడా దీని మీద పైన వేయాలి. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి పైన వేసి చక్కగా గట్టిగా మూత పెట్టాలండి. మూత పెట్టినట్టయితే ఒక 5 మినిట్స్ చాలండి, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచినట్టయితే ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పడుతుంది. మనం వడ్డించుకునేటప్పుడు చక్కగా అది కింద కర్రీతో గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీతో పాటుగా తీసి మనం వడ్డించుకున్నట్టయితే చాలా బాగుంటుందండి సర్వ్ చేసుకున్నట్టయితే. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూడండి చక్కగా ఒక 5 మినిట్స్లో చక్కగా వేడివేడిగా పొగలు వస్తుంది చూడండి. మట్టి దాంట్లో చేస్తే ఆ టేస్టే వేరండి, టేస్ట్ చాలా తేడా ఉంటుంది. ఈ మట్టి కానీ ఇత్తడి ఇనుప వాటిలో చేసినట్టయితే అందుకనే మనకి హోటల్స్లో చేసేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి, వాళ్ళ కంటైనర్స్ అవి వాటిలో అవి వాడతారు కాబట్టి. ఇలా అడుగు నుంచి తీసుకోవాలి. చక్కగా ఉల్లిపాయలు కూడా చాలా బాగున్నాయండి, మంచిగా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నాకైతే చాలా ఇష్టం అనిపించింది ఇది. ఆవకాయ ముక్కలు కూడా గ్రేవీలో ఉడికి. థ్యాంక్ యూ.